బాపు దగ్గర నుంచి మీరు అన్నీ చెప్పేశారు. అంతమంది కె రాఘవేంద్ర గారు, బి గోపాల్, దాసనారాయణరావు గారు, కోడి రామకృష్ణ గారు, నిన్న మొన్నటిది కోడి రామకృష్ణ అరుంధతి సినిమా గురించి ఎంత బాగా చెప్పారు. అప్పుడు ఈ లెక్కన మీరు ఆర్టిస్టులు అందరితో కూడా, బాలకృష్ణ, చిరంజీవి అందరితో కూడా చేశారు. బాలకృష్ణ గారితో అద్భుతమైన సినిమాలు ఉన్నాయి కదా సినిమా గారు. పాండురంగడు సినిమా తీసుకోండి మీరు, విశ్వనాథ్ గారి పేరు, ఆయనతో పాటు నేను యాక్ట్ చేశాను ఆ మహానుభావుడితో. కళా తపస్వి కె విశ్వనాథ్ గారి సరసన నిలబడి ఫోటో దించుకోవడానికి కళలు కనేవాళ్ళం మేము. ఆయనతో నేను యాక్ట్ చేశాను, మాతృదేవోభావ సాంగ్ చేశాను. బాలకృష్ణ గారితో విలన్ క్యారెక్టర్ చేశాను నేను, ఇది సీమసింహం సినిమాలో. సీమసింహం, సీమసింహంలో పీవాసు గారి వైఫ్ ఏమో మీరు చేశాను. చంద్రముఖి డైరెక్టర్ పీవాసు గారు, పీవాసు గారి డైరెక్షన్ లో యాక్ట్ చేశాను, పీవాసు గారి కాంబినేషన్ లో యాక్ట్ చేశాను. సూపర్. ఇట్లా అందే అదే మన శ్రీహరి గారు, పృథ్వీనారాయణ మా అబ్బాయి, మీ అబ్బాయి శ్రీహరి, దేవుడిచ్చిన కొడుకు. ఎంత మంచివాడమ్మా, బాగా మంచివాడు, మంచివాడు. రేపు సెప్టెంబర్కి 10 ఏళ్ళు అయింది అనిపోయి, అక్టోబర్ 9వ తారీఖు 10 ఏళ్ళు అయిపోయింది. 10 ఏళ్ళు ఫిలిం నగర్ అంతా నిండిపోయింది ఆ రోజు. నా కొడుకు అంతే. గ్రేట్ గ్రేట్. ఇంకా నేను అంతకంటే నేనే చెప్పలేను. అంటే ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ద మైండ్ అనేది ఒకటి ఉంది కదా. కరెక్ట్. మొహం చూస్తే మీ లోపల మనసు తెలుసుకోగలగడమే మీ ఫేస్ డిజైన్ అవును కదా. అంతే. ఈ విషయంలో శ్రీహరి గారు చాలా దిట్ట, చాలా దిట్ట. నేను ఏ మూడ్లో ఉన్నానని కూడా ఆయన చదివేవాడు. ఆయన నన్ను చదివేవాడు. ఏమా ఏంటి డల్గా ఉన్నారు ఏంటంటే, ఏం లేదు నాన్న, రేపు ఒక డేట్ అడ్జస్ట్మెంట్ ఉంది, రేపేమో మన దగ్గర ఉంది, దానికోసం టెన్షన్ పడతావా అమ్మా నువ్వు, ఉండు నేను పంపిస్తాను, నువ్వేం టెన్షన్ పడు, ఇప్పుడే ఫోన్ చేసి చెప్పే వాళ్ళకి అని చెప్పేవాడు. అదే అట్లాంటి అడ్జస్ట్మెంట్స్ ఎంత ఎంత బనా అనుకున్న ఫీలింగ్ ఇస్తాయి. అలాగే రాఘవేంద్ర గారు కూడా మొహం చూసి ఏంటి టెన్షన్ ఉన్నావు అనేవారు.